ప్రాథమికోన్నత పాఠశాల విద్యను నిర్వర్యం చేసి విద్యార్థుల భవితవ్యంతో ఆట్లాడే విధంగా విద్యాశాఖ నిర్ణయాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజ్ అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం గంటా నూకరాజ్ మీడియాతో మాట్లాడారు. 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా పరిగణిస్తారని అన్నారు. అందులో 3 నుండి 8వ తరగతి వరకు విద్యార్థులు 99 మంది కంటే తక్కువ ఉంటే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు బదిలీ చేయాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. దాని వల్ల ఉపయోగం ఏంటని అడుగుతున్న అధికారులు కూడా పార్టీ మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అసలు ఈరోజు వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరాలంటే వారున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీల్లో కానీ ఆ ఊరిలో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి విద్య సౌలభ్యంగా ఉంటుంది. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల డ్రాప్అవుట్స్ పెరగడానికి అవకాశం ఉంది. విద్యా వ్యవస్థలో కూడా ఉపాధ్యాయులు కొరత అక్కడ పాఠాలు చెప్పడానికి కూడా సబ్జెక్ట్ టీచర్లు లేకుండా అయిపోయే అవకాశం ఉంది. మరి ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రభుత్వం ఒకసారి చిన్నగా ఆలోచించుకోండి. ఒకసారి మీకు ఈరోజు చెప్తున్నా, మరి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఈ టీచర్స్ అందరినీ కూడా మీరు వేరే దగ్గర పంపిస్తే ఈ ఎస్జిటి వాళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నా. అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి ఏ విధమైన పాఠాలు చెప్తారో ఇద్దరు ముగ్గురు టీచర్లతో ఒకసారి ఆలోచించాలి. కనీసం ప్రభుత్వ అధికారులకు బుద్ధి ఉండాలి కదా. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులకు కూడా బుద్ధి లేకుండా ఈరోజు ప్రభుత్వ విధానాలే కొలగొట్టే విధంగా ప్రభుత్వ టీచర్స్ ని పిల్లల్ని కూడా అధోగతి పరిచేసే విధంగా ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీరు దీన్ని వెనక్కి తీసుకోండి. లేకపోతే ఈరోజు ఉన్నటువంటి పిల్లలు కానీ పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు, మీరు టీచర్లు భవిష్యత్తు ఆడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు మరి కక్ష సాధించాలి చేస్తుందో తెలియదు కానీ ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందనేది ఈరోజు అర్థమవుతుంది అందరికీ కూడా. ప్రభుత్వ స్కూల్లో నీ మోతపడిపోతే ఈరోజు ఏం పరిస్థితి, ఆ స్కూల్లు ఏ విధంగా పనిచేస్తారు? రేపు పొద్దున డ్రాప్అవుట్స్ పెడితే దానికి సమాధానం ఎవరు చెప్తారు? రేపు పొద్దున సరైన విద్యార్థి పోతే పిల్లలకి సమాధానం ఎవరు చెప్తారు? ఈరోజు వరకు కూడా డిఎస్సీలు తీలాక డిఎస్సీలు తీలేని ముసుగులో ఈరోజు ఏం మారుతున్నాడో ప్రభుత్వం తగిన బుద్ధి తెచ్చుకోండి. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వ విధానాలు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల విసిగిపోయి విశాఖతున్నటువంటి ఈ టీచర్ వ్యవస్థ కానివ్వండి, ఈ పిల్లల తల్లిదండ్రులు కానీ కానివ్వండి, ఈరోజు వరకు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే కంపల్సరీ మీకు ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పే విధంగా ఉండదు. కాబట్టి తక్షణమే మరి ఎవరైతే ఈ టీచర్స్ని ఈరోజు మిమ్మల్ని పంపిస్తున్నా వేరే స్కూల్ పంపిస్తున్నామో అదే మండలంలో నా టీచర్లు ఉండేటట్టుగా చేయాలనేది తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టీచర్ వ్యవస్థను కావాలండి. తర్వాత ఇప్పుడు విలీనమైనటువంటి స్కూల్లోనేట్లు కూడా తెరిపించి మళ్ళీ మొదటి విద్యను తీసుకొని వచ్చి అందరికి అందుబాటులో తీసుకొచ్చిన విద్య మంచి విద్యను అందించే విధంగా ప్రణాళికలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ సరైన ప్రణాళికలు తయారు చేసుకుని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా మేము ఈరోజు ముందుకు వెళ్తామన్నది తెలియజేస్తున్నాం. మరి గబర్దారు మీ ప్రభుత్వం చెప్తున్నా ఈరోజు వరకు కూడా మీ విధానాలు నచ్చక ఈరోజు వరకు పిల్లలతో ఆడుకున్నటువంటి గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.